नमस्कार मेरे चूस्ट तेलुगु टेक बर्ड्स यूट्यूब चैनल इवा वीडियो नैन सोलार पैनल को मुझे खचित ईद विषय चपबोना कलेक्टर वीडियो स्टार्ट मुझे सोलार पैनल संबंधी इनफर्मेशन अवाली सो इत वर्क अंड अलग मेन मन कावास इनफर्मेशन अभी खचिताउंटी को असल मन उरिया की सूटा लेदा अंड अलग प्लेस उदा सो विना चला चफर्मेशन क्या सर सो मेरे सोलार पैनल को खचित इनफर्मेशन अब नेक्स्ट स्टेप्स सेकंड वच्चेसी लोड कैलकुलेशन इक्कड़ लोड अनि देनंटमंटे सोलार पैनल्स नी यूज चेसी एन्नी इलेक्ट्रॉनिक्स नी मीरु यूज चेद्दाम अनुकुंटुन्नारु सो वाटि योक्क यूसेज उंटुंदि कदा आ एंत कंज्यूम चेस्तायो टोटल गा अयिते मीरु कैलकुलेशन अयिते चेयाल्सि उंटुंदि इप्पुडु ना दग्गर उन्न ओक चार्जर 18 वाट्स चार्जर उंदि अनुकोंडि सो इप्पुडु सोलार पैनल द्वारा नेनु ई चार्जर नी नेनु यूज चेयालनुकुंटे सो 18 वाट्स अयिते कंज्यूम अयिते अवुतुंदि सो ई 18 वाट्स कंज्यूम अवुतुंदनि मनकि तेलिसिंदि एला तेलिसिंदंटे मनकि अयिते वोल्टेज अयिते मेंशन चेसि उंटुंदि सो इलागे दींतो पाटुगा मीकु मी दग्गर उन्न इलेक्ट्रॉनिक्स अयिते वोल्टेज अयिते मेंशन चेसि उंटुंदि सो इलाक्ट्राक्स यूजर सोलर पैनल द्वारा सो अभी इलेक्ट्रॉनिक्स टोटल कंज्यूम आ वोल्टेज कमी टोटल सोलर पैनल डिसाइड अव्वासी एग्जांपल चार्जर अंड अलग टू ट्यूबलाइट्स अंड फैन टीवी इलाते नेनु सेलेक्ट चेसुकुन्नानु सो वाटि संबंधी एंत कंज्यूम इप्पुडु 30 वाट्स 75 वाट्स इंकोटि 10 वाट्स संबंधी रेंडु ट्यूबलाइट्स इलाते उन्नायि टोटल नेनु क्याल्कुलेशन चेसुकुन्न तर्वात वाल्यू वस्तुंदि 200 वाट्स अनि लेदा 300 वाट्स सो मन की इन वाट्स संबंधी सोलार पैनल मन कावाली सो इन वाट्स अभी प्रोड्यूस चेयल अब वर्क अवता है इप्पुडु 300 वाट्स 375 वाट्स संबंधी सोलार पैनल दाने कहते अब दाने साक्रिफाइस यूज में फैन यूज इंकोसारि फैन यूज सोसार टीवी यूज इंकोसार टीवी यूज ओनली ट्यूबलाइट्स यूज इला मन अडजस्ट अवते ओके अडजस्ट कहते यूज कष्टम इला कैलकुलेशन तरह दी संबंधी सोलार पैनल ఎన్ని వాట్స్ అయితే ఉన్నాయో అన్ని వాట్స్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానెల్ తీసుకోవాల్సి ఉంటుంది వచ్చేసి సోలార్ ప్యానెల్స్ లో ఏ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవాలో మీరు ముందుగానే డిసైడ్ అయిపోయి ఉండాలి సో దీని కోసం అయితే నేను ఒక 3 టు 4 క్వాలిటీస్ అయితే చెప్తా ఇవి ఒకవేళ మీరు ఏమన్నా ఒక కంపెనీని మీరు చూస్తున్నట్లయితే ఈ 4 క్వాలిటీస్ ఉంటే మీరు పక్కా తీసుకోవచ్చు అది ఏ కంపెనీ అయినా సరే వచ్చేసి డెలివరీ టైం అనేది ఫాస్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నట్లయితే ఒకవేళ ఆన్లైన్ లో కాకపోతే ఒకవేళ ఆన్లైన్ లో కాకపోతే మీరు కొంటున్న సోలార్ ప్యానెల్ అనేది మళ్ళీ రిటర్నబుల్ ఆ నాన్ రిటర్నబుల్ అది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆఫ్లైన్ లో మీరు కొనేటప్పుడు కొన్ని షాప్స్ లో మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోరు కొన్ని కంపెనీస్ అయితే మనకు ఉన్నాయి సో ఆ కంపెనీస్ లో ఏంటంటే మీరు పర్చేస్ చేసిన తర్వాత ఒకవేళ సరిగ్గా మనం అనుకున్నట్టుగా వర్క్ చేయకపోతే ఆ సోలార్ ప్యానెల్ మీరు మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ పెట్టొచ్చు లేదా రిటర్న్ అయితే పెట్టొచ్చు సో ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉండేలా మీరు చూసుకోవాలి ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ అనేది ఎలా ఉందనేది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు సోలార్ ప్యానెల్ తీసుకున్నారు దాని సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కస్టమర్ సర్వీస్ కి ఫోన్ చేయాలి లేదా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కస్టమర్ సర్వీస్ కి కాల్ చేయడంగానే చాట్ గాని ఇట్లాంటి అవైలబిలిటీ ఉందా లేదా మీరు తెలుసుకోండి నెక్స్ట్ వారంటీ మీరు సోలార్ ప్యానెల్ కొన్నారు ఒక 5 ఇయర్స్ యూస్ చేశారు యూస్ చేసిన తర్వాత అది వర్క్ అవలేదు అప్పుడు ఆ కంపెనీ మీకు వారంటీ అనేది ప్రొవైడ్ చేయకపోతే స్టార్టింగ్ నుంచి సో ప్యానెల్ అది చెడిపోయిన తర్వాత మనం ఏం చేయలేం ఒకవేళ అది 25 ఇయర్స్ గాని 15 ఇయర్స్ గాని లేదా 10 ఇయర్స్ గాని వారంటీ ఉంది అనుకోండి 6 ఇయర్స్ తర్వాత అది వర్క్ కాకపోతే మీరు కంపెనీని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఏమైనా ఇష్యూ ఉంటే సాల్వ్ అనే చేస్తారు లేదా రీప్లేస్మెంట్ అనే చేస్తారు ఖచ్చితంగా మీకు అయితే మాక్సిమం అయితే సాల్వ్ చేస్తారు వారంటీ ఉందంటే సో ఇలా వారంటీ ఉండేటట్టు అయితే చూసుకోవాలి వారంటీ ఉండడం వల్ల మనకు మాక్సిమం మన ప్రాఫిట్ ఉంటుంది సో ఎటువంటి లాస్ అయితే ఏముండదు సో వారంటీ ఉండేటట్టు చూసుకోండి ఏ కంపెనీ నుంచి తీసుకున్నా సరే వారంటీ ఉండాలి అండ్ అలాగే దానికి సంబంధించిన బిల్ ఇవన్నీ పోకుండా అయితే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ప్లాన్స్ మీరు సోలార్ ప్యానెల్ గాని ఏ ప్రొడక్ట్ అయినా సరే కొనేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క బడ్జెట్ అయితే మీరు తెలుసుకోవాలి ఎంతలో కొనాలనుకుంటున్నారు మనకి అనుకున్న ఈ స్పేస్ కి అండ్ అలాగే ఈ లోడ్ కాలిక్యులేషన్ కి మనకున్న బడ్జెట్ సరిపోతుందా లేదా మీరు ఒకసారి అయితే కాలిక్యులేషన్ చేసుకుంటే బెటర్ అయితే అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు 1 కిలోవాట్ సంబంధించిన సోలార్ ప్యానెల్ తీసుకోవాలనుకుంటే లూమ్ సోలార్ కంపెనీలో అయితే ఆఫ్ గ్రిడ్ టోటల్ గా మీకు సోలార్ ప్యానెల్ అండ్ అలాగే ఇన్వర్టర్ బ్యాటరీ టోటల్ గా మీకు 50,000 రూపాయస్ అయితే అవుతుంది ఇలాగ మనకి మొత్తం ప్యాకేజ్ వద్దు ఓన్లీ మనకు సోలార్ ప్యానెల్ కావాలంటే సెపరేట్ గా అయితే ఉంటాయి సో దానికి మీ బడ్జెట్ సరిపోతుందా సోలార్ ప్యానెల్ ని ఇన్వర్టర్ ని బ్యాటరీ ని సెపరేట్ గా కొనగల బడ్జెట్ ఉందా టోటల్ గా ప్యాకేజ్ తీసుకోవాలనేది మీరు అయితే బడ్జెట్ ప్లాన్ అయితే తీసుకోవాలి లేదా మనీ ఇప్పుడు నేను పే చేయలేను ఒక 3 మంత్స్ తర్వాత పే చేయగలను లేదా 30 డేస్ తర్వాత పే చేయగలను ఇట్లాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నా సరే మీకు లూమ్ సోలార్ కంపెనీలో అయితే పే లేటర్ ఆప్షన్ అయితే ఉంది సో నేను ఇక్కడ లూమ్ సోలార్ కంపెనీని ఎందుకు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నా అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే మనకి లూమ్ సోలార్ కంపెనీలో పే లేటర్ ఆప్షన్ అయితే వచ్చింది సో దీని ద్వారా मनी पे चेयलेकपोयिना सरे इप्पुडु आर्डर चेसि मीरु 60 डेस तर्वात लेदा 90 डेस तर्वात अयिते मनी अयिते पे चेयोच्चु मैक्सिमम 90 डेस तर्वात मीरु मनी अयिते पे चेयोच्चु सो इदि ओक मंचि आप्षन अयिते चेप्पोच्चु इदे वेरे कंपनीस लो ओकवेळ उंटे वाटिलो कूडा यूज चेयोच्चु पे लेटर आप्षन यूज चेसुकोनि इप्पुडु मीरु मनी पे चेयलेकपोयिना तर्वात मनी पे चेद्दाम अनुकुन्न वाळ्ळकि लूम सोलार कंपनी इदि बेस्ट अयिते अवुतुंदि सो पे लेटर आप्षन अयिते उंदि दानि एला एनेबल चेसुकोवालि एला यूज चेयालि अनेदि आल्रेडी नेनु अयिते वीडियो अयिते चेसानु इक्कड ऐकार्ड्स लो उंटुंदि मीकु इंट्रेस्ट उंटे ओकसारि चेक चेयंडि वीडियो अयिते ऐकार्ड्स लो अयिते उंटुंदि डिस्क्रिप्शन लो अयिते उंटुंदि इंका वीडियो मीकु कनपडक
లేకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్ గా వచ్చేసి ఇన్స్టాలేషన్, ఇంతవరకు నేను చెప్పిన నాలుగు విషయాలు ఇవన్నీ ఏంటంటే మీరు విన్నారు అయిపోయింది. బట్ ఇన్స్టాలేషన్ వచ్చేసి మీ దగ్గరికి సోలార్ ప్యానల్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సెటప్ చేయాలి టోటల్ గా అయితే మీరు తెలుసుకోవాలి. అలా కాకుండా మనకు ఏం తెలియకపోతే మీరు తీసుకున్న సరే అది వేస్ట్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ లో మీరు ఏంటంటే సెల్ఫ్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, టెక్నీషియన్ ద్వారా అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కంపెనీస్ వచ్చేసి టెక్నీషియన్స్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ అయితే టెక్నీషియన్స్ అయితే ప్రొవైడ్ చేయవు. మాక్సిమం మనము ఈ సోలార్ ప్యానల్స్ ని సెల్ఫ్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో అది ఎలానో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. బట్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు టెక్నీషియన్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ గురించి మీకు ఈజీగా అర్థం కావడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నా. సో బ్యాటరీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ అండ్ అలాగే ఇన్వర్టర్ మన ఇంటికి అయితే మెయిన్ కి అయితే కనెక్షన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ అయితే పోతుందో అప్పుడు మనకు బ్యాటరీ నుంచి అయితే మన ఇంటికి అయితే కరెంట్ అయితే సప్లై అవుతుంది. మళ్ళీ కరెంట్ ఎప్పుడైతే వస్తుందో ఈ కరెంట్ అయితే మనకి మళ్ళీ బ్యాటరీకి అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రీయూజ్ అయితే అవుతుంది కరెంట్ అనేది మనకి ఇంటి నుంచి బ్యాటరీకి అండ్ అలాగే కరెంట్ పోయిన తర్వాత బ్యాటరీ నుంచి ఇంటికి ఇలా అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్వర్టర్ ఎలా యూజ్ అవుతుంది అంటే డీసీ కరెంట్ నుంచి ఏసీ కరెంట్ కి కన్వర్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా సోలార్ ప్యానల్స్ ఎలా ఉంటుందంటే యాక్చువల్ గా మనం అయితే బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాం కాదు, మనకి ఇంట్లో నుంచి వచ్చే ఈ కరెంట్ నుంచి కాదు, సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన ఆ కరెంట్ ని మనకు బ్యాటరీకి అయితే ఛార్జ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ ఇన్స్టాలేషన్ ఏమవుతుందంటే ఇంట్లో నార్మల్ కరెంట్ వచ్చేసి ఈ కరెంట్ నుంచి బ్యాటరీకి అయితే ఛార్జ్ చేస్తాం. సోలార్ ప్యానల్స్ ఏమవుతుందంటే సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చిన ఆ కరెంట్ అనేది బ్యాటరీకి అయితే ఛార్జ్ అవుతుంది. సో సోలార్ ప్యానల్స్ నుంచి వస్తుంది బ్యాటరీకి అయితే. సో ఎప్పుడైతే మనకు కరెంట్ పోతుందో లేదా అసలు మీకు కరెంట్ కనెక్షన్ లేకపోయినా సరే బ్యాటరీకి ఛార్జ్ అవుతుంది కాబట్టి మనకు బ్యాటరీ నుంచి మనకి ఇంటికి అయితే కరెంట్ అయితే సప్లై అవుతుంది. దేని ద్వారా అంటే అది ఇన్వర్టర్ ద్వారా. అండ్ సపరేట్ గా కూడా ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి, సోలార్ ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి. మనకు దీనికి లుమినియస్ అనే మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇవైతే వీటిని అయితే యూజ్ చేయండి. లుమినియస్ బ్యాటరీస్ కానివ్వండి లేదా లుమినియస్ సోలార్ కన్వర్టర్స్ కానివ్వండి, సో ఛార్జ్ కంట్రోల్స్ కానీ వీటిని అయితే యూజ్ చేయండి. సో మర్చిపోకుండా కంట్రోల్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ మంచి కంపెనీస్ అయితే తీసుకోండి. సో మీకు ఎక్కువ రోజులు వర్క్ అయ్యేలా మీరు అయితే చూసుకోండి. ఇన్స్టాలేషన్ కూడా ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ఒకసారి మీకు కామెంట్ అయితే చేయండి. ఇన్స్టాలేషన్ సంబంధించిన కొన్ని డయాగ్రామ్స్ అయితే ఉంటాయి. సో మీరు కావాలంటే మీరు అఫిషియల్ వెబ్సైట్స్ లో అయితే మీరు అయితే తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో లూమ్ సోలార్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. అందులో ఓన్లీ నేను చెప్పే ఇన్ఫర్మేషనే కాదు, ఇంకా మీకు సోలార్ ప్యానల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడ డీటెయిల్ గా అయితే మెన్షన్ చేసి ఉంటాయి. బ్లాగ్స్ ద్వారా అయితే వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు కావాలన్న వీడియోస్ కూడా ఉన్నాయి, బట్ అవి హిందీలో అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను మీకోసం తెలుగులో అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు సోలార్ ప్యానల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. ఓవరాల్ గా ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నేను ఎంతో కొంత మీకు అయితే హెల్ప్ఫుల్ అయింది అని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో. మీ ఫ్రెండ్స్కి ఇది యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళందరికీ ఈ సోలార్ ప్యానల్స్ గురించి ఏమి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి అంతే. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు సోలార్ ప్యానల్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.